हाय एवरीवन, वेलकम टू अवर चैनल कोनसीम रुचुलु। ई रोजु नेनु मीकु चूपिंचे रेसिपी तीपी गुलाबीलु। चाला रुचिगा उंटायंडी, चाला सुलभंगा तयारु चेसुकोवच्चु, करकरलाडुतू कुल्लगा वस्तायी। तीपी गुलाबीलकी कावाल्सिन पदार्थालु मैदा पिंडी। मैदा पिंडी पेद्द ग्लास तो ఒక గ్లాస్ తీసుకున్నానండి। ఒక గ్లాస్ మైదాకి అర గ్లాస్ బియ్య పిండి వేసుకోవాలి, కరెక్ట్ గా సరిపోతుంది। బియ్య పిండి మరీ ఎక్కువ వేసుకున్నా గట్టిగా వచ్చేస్తాయి। మైదా బియ్య పిండి జల్లించి తీసుకోవాలి। ఇందులో అర గ్లాస్ పంచదార, ఒక గ్లాస్ నీళ్లు పోసుకోవాలి। ఒక గ్లాస్ మైదాకి ఒక గ్లాస్ నీళ్లు పోసుకుంటే కరెక్ట్ గా సరిపోతుందండి। ఈ విధంగా కలుపుకోవాలి। ఇలా బా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే కొద్దిగా పంచదార కరుగుతుంది। నానాల్సిన అవసరం ఉండదండి, నానతే గనక నూనె లాగేస్తాయి। 10 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుందండి। మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి। పిండి ఇలా ఉంటే సరిపోతుంది, మరీ పల్చగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు। డీప్ ఫ్రైక్ సరిపడా నూనె పెట్టుకోవాలి, నూనె వేడి అవ్వాలి। నూనెతో పాటుగా గులాబీ గుత్తును కూడా వేడి చేసుకోవాలి। నూనె వేడయ్యాక లో ఫ్లేమ్ లో పెట్టి పిండిని ఒకసారి కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక గులాబీ గుత్తు పిండిలో మూడొంతుల వరకే ముంచాలండి, పూర్తిగా పిండి అంటకూడదు। ఈ విధంగా కుదుపుతూ ఉంటే పువ్వు ఊడొస్తుంది, లేదు అంటే చాకుతో గాని అట్లకడతో గాని ఇలా తీసుకోవాలి। ముందు చుట్టూ తీసుకొని తర్వాత మధ్యలో తీసుకుంటే ఈజీగా ఊడొస్తుంది। ఇది అటు ఇటు తిప్పుతూ రెండు వైపులా ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। మరీ ఎర్రగా రాకూడదండి, నూనెలోంచి తీసాక ఇంకొద్దిగా రంగొస్తాయి। ఇలా వేగింది కదా, ఇప్పుడు ఇది ప్లేట్ లోకి తీసుకోవాలి। కొద్దిగా నూనె వాడాక తీసుకోవాలి। ఇదే విధంగా అన్ని గులాబీలు ఫ్రై చేసుకోవాలి। ఇలా పిండిలో ముంచిన ప్రతిసారి కూడా గుత్తుని నూనెలో ఉంచేసేయాలండి। ఇది ఎంత బా వేడెక్కితే పువ్వులు అంత బా వస్తాయి అంటుకోకుండా। మొదట రెండు మూడు కొద్దిగా కష్టంగా ఉన్నా తర్వాత అంటుకోకుండా బాగా వస్తాయి। నూనె బా వేడిగా ఉండాలండి, లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి। ఈ గుత్తు పిండిలో ముంచిన ప్రతిసారి కూడా సుయ్యమని సౌండ్ వస్తుంది, అలా వచ్చింది అంటే అది వేడిగా ఉన్నట్టే। అలాగే వేసుకున్న ప్రతిసారి కూడా పిండిని ఒకసారి స్పూన్ తో కలుపుకొని వేసుకోవాలి। ఒకవేళ ఎక్కువ మొత్తంలో చేసుకోవాలి అనుకుంటే ఒక్కొక్క గ్లాస్ మాత్రమే పిండి కలుపుకోవాలి। ఒకేసారి పిండి అంతా కలుపుకోకూడదు, నానిపోయి నూనె లాగేస్తాయి। మధ్య మధ్యలో గులాబీ గుత్తుని వేడి చేస్తూ ఉండాలండి। డీప్ ఫ్రై ఐటమ్ చేసినప్పుడల్లా వేడి చేస్తూ ఉంటే ఎప్పుడైనా గులాబీ పువ్వులు చేసుకోవాలి అనుకున్నప్పుడు అంటుకోకుండా బాగా వస్తాయి। చివరికి వచ్చేసరికి పిండి తక్కువగా ఉంటుంది కదండి, అప్పుడు చిన్న గిన్నెలో వేసుకుంటే సరిపోతుంది। ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తాయి అంటుకోకుండా, చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయండి, పిల్లలు ఇష్టంగా తింటారు। చూశారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం। నచ్చిందండి ఈ వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్।